పుష్పవళ్ళి 25వ భాగం. విజయసింహుడు పుష్పక విమానాన్ని చేరుకునేసరికి పుష్పవళ్ళి కంగారుగా ఎదురుచూస్తూ కనిపించింది. విజయసింహుని చూడగానే ఆమె ముఖంలో ఆనందం వచ్చింది. ఎంత కంగారు పడ్డానో తెలుసా, ఈ చీకట్లో ఏమీ కనబడటం లేదు, మీరు ఏమయ్యారో తెలియక భయపడ్డాను, వచ్చి చూద్దామంటే పిల్లలిద్దరినీ ఒంటరిగా వదలాల్సి వస్తుందని ధైర్యం చేయలేకపోయాను అన్నది. ఆమె భుజం మీద చేయి వేస్తూ చిన్నగా నవ్వి, నాకేం భయం లేదు, వచ్చేశాను కదా, ఏం జరిగిందో చెబుతాను, కానీ ఇదిగో నిప్పు, పిల్లలకి చలిపోకటే పని చూద్దామా అన్నాడు విజయసింహుడు. సరే అన్నట్లుగా నవ్వి అతని చేతిలో ఉన్న మట్టి పాత్రను తీసుకుని ఓ బల్లపై ఉంచింది పుష్పవల్లి. తర్వాత తన రెండు చేతుల్ని నిప్పుకు దగ్గరగా ఉంచి వెచ్చబడిన ఆ చేతులతో పిల్లల శరీరంపై అద్దుతూ వారికి చలి నుంచి ఉపశమనం కలిగేలా చేసింది పుష్పవళ్ళి. కాసేపటికి పిల్లలు చలి తగ్గి హాయిగా నిద్రపోసాగారు. పుష్పవళ్ళి విజయసింహుడు పక్కనే ఉన్న ఆసనంలో కూర్చుని పిల్లలను చూస్తూ ఉన్నారు. కాసేపటికి పుష్పవళ్ళి విజయసింహుని భుజంపై తలవాల్చింది. ఇద్దరూ కాసేపు నిద్రపోయారు. మెలకువ రాగానే విజయసింహుడు, ఇంక బయలుదేరదాం, ఇప్పటికే బాగా ఆలస్యం అయింది అన్నాడు. సరే అని తల ఊపింది పుష్పవళ్ళి. అప్పటికి విజయసింహుడు తీసుకువచ్చిన నిప్పు జ్వాల తగ్గింది. పాత్రలో వేడిగా ఉన్న బొగ్గు మాత్రం మిగిలింది. దాన్ని బయట పడేద్దాం అనుకుని పాత్రను అందుకున్నాడు విజయసింహుడు. పుష్పవళ్ళికి అతని ఉద్దేశం అర్థమైంది. అతడు చేయి పట్టుకొని, వద్దండి, మీరు ఎంతో కష్టపడి ఈ నిప్పును సంపాదించారని నాకు తెలుసు, దాన్ని వృధాగా పారవేయటం ఎందుకు, పిల్లలకు ప్రయాణంలో మరలా చలివేస్తే పనికొస్తుంది కదా, నిప్పులు ఇంకా వేడిగానే ఉన్నాయి, ఒకవేళ పూర్తిగా చల్లారితే ఆ బొగ్గులను అప్పుడు బయటపడేద్దాం అన్నది. రాక్షసునితో యుద్ధం చేసిన విషయం చెబితే పుష్పవల్లి భయపడుతుందేమో అనుకుని ఆ విషయాన్ని ఆమె దగ్గర దాచాడు విజయసింహుడు. కాని తాను ఏమీ చెప్పకుండానే తాను కష్టపడ్డానన్న విషయం, కష్టంతో ఆ నిప్పును సంపాదించానన్న విషయాన్ని అర్థం చేసుకున్న ఆమె తెలివితేటలకు, ప్రేమకు ముచ్చట పడ్డాడు. ఆమెను దగ్గరకు తీసుకుని నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు. సరే, నేను ఈ పాత్రను పుష్పక విమానం వెనుక గదిలో ఉంచుతాను, అవసరం అయినప్పుడు ఉపయోగించవచ్చు అని చెప్పి పాత్రను తీసుకుని నడిచాడు. చిన్నగా నవ్వి తల ఊపింది పుష్పవళ్ళి. విమానం బయలుదేరింది. కొంత దూరం వెళ్ళాక పిల్లలు పుష్పవళ్ళి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. విజయసింహుడు మాత్రం తాను ఉన్న దారిని ఓసారి చూసుకున్నాడు. నేల మీదనే నదీ తీరం కనబడింది. అది పుణ్యక అని పిలువబడే ఓ నది. దాని ఒడ్డు నుండి ప్రయాణం చేస్తే మరో రెండు రోజుల్లో అవంతి నగరం చేరుకోవచ్చు. మార్గాన్ని చిన్న చిన్న సంకేతాల రూపంలో పుష్పక విమానానికి అమర్చిన యంత్రంలో జతచేసి మీటర్ను సరిగ్గా అమర్చి వేగాన్ని నియంత్రించి సిద్ధం చేశాడు విజయసింహుడు. ఇక తన పని లేకుండా పుష్పక విమానం దానంతట అదే అతడు సూచించిన మార్గంలో ప్రయాణించగలదు. కాసేపు తాను కూడా విశ్రాంతి తీసుకుందామనుకుని ఆసనంపై వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు విజయసింహుడు. గాలి వేగంగా వీస్తుంది. మేఘాల మధ్య నుండి విమానం దూసుకుపోతుంది. పుష్పక విమానం కిటికీలకు అమర్చిన తెరలు గాలికి అటూ ఇటూ ఊగుతున్నాయి. విజయసింహుడు పుష్పక విమానం వెనుక గదిలో ఉంచిన నిప్పు పాత్రలోని బొగ్గులు గాలికి రేగి మంట మెల్లమెల్లగా పెరగసాగింది. ఇంతలో గాలికి అటూ ఇటూ ఊగుతున్న ఓ కిటికీ తెర మంటకు దగ్గరగా వెళ్ళింది. తెరకు నిప్పు అంటుకుంది. మంట కొద్ది కొద్దిగా వ్యాపించసాగింది. ఆ తెర పూర్తిగా తగలబడిపోయింది. ఈ నిప్పు దాని పక్కనే ఉన్న పరదాకు అంటుకుంది. నిప్పు జ్వాల మరింత పెరిగింది. క్షణాల్లో విమానంలో ఉన్న పరదాలన్నీ అంటుకుని మండసాగాయి. గాలి బాగా ఉధృతంగా వీస్తుండటంతో మంటలు వ్యాపించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈ మంటలు ముందు గదిలోకి వ్యాపించాయి. తెరలు, ఆసనాలు అన్నింటికీ నిప్పు అంటుకుంది. మంటల వేడికి పిల్లలు నిద్రలేచి ఏడవసాగారు. పుష్పవల్లి, విజయసింహుడు కూడా ఉలిక్కిపడి నిద్రలేచారు. కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ మంటలు. ఏం జరిగిందో వారు ఊహించేలోగా మంటలు వారిని చుట్టుముట్టాయి. విమానం అదుపు తప్పి అటూ ఇటూ ఊగసాగింది. ఆ ఉదుటున పిల్లలు నిద్రపోతున్న ఆసనం వారికి దూరంగా జరిగింది.
పిల్లల దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నించిన పుష్పవల్లికి పిల్లలు ఉన్న ఆసనానికి మధ్య మండే తెర ఒకటి అడ్డంగా పడింది. కంగారుగా వారిని రక్షించేందుకు ప్రయత్నించబోయాడు విజయసింహుడు. ఇంతలో విమానం పైకప్పు కూలి అతని ముందర పడింది. పుష్పవల్లి అని గట్టిగా అరిచాడు. అప్పటికే ఆమె ఏడుస్తూ విజయసింహుని పిలిచే ప్రయత్నం చేస్తోంది. మంటలు తీవ్రమయ్యాయి. విమానం పూర్తిగా నిప్పంటుకుంది. విమానంలోని అన్ని భాగాలు కాలిపోయాయి. పెద్ద శబ్దంతో పుష్పక విమానం ముక్కలుగా పేలిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? విజయసింహుడు, పుష్పవల్లి, వారి పిల్లలు ఏమయ్యారు? ఈ విషయాలను మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం.